విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వెంకటేశ్వర డీలక్స్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ పి అప్పలనరసయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్న గిరిజన గ్రామాల్లో కనీసం సౌకర్యాలు లేవని తెలిపారు. గిరిజన గ్రామాల అన్నింటినీ 5వ షెడ్యూల్ జాబితాలో చేర్చి ప్రకటించాలని, షెడ్యూల్ ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగు చేస్తున్న అటవీ బంజరు భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని, గిరిజన గ్రామాల అన్నింటికీ వంతెన రహదారులు ఏర్పాటు చేయాలని కోరారు. వేటగాని వలస కురుకుటి దుగ్గేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అక్రమ మైనింగ్ లీజులను రద్దు చేయాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో గిరిజనులందరినీ కలుపుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుందని తెలిపారు. జిల్లాధ్యక్షులు ఈరోజు సెల్లో సాలూరు కార్యక్రమం గిరిజన సంఘం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 5 డిమాండ్స్ గిరిజన గ్రామాలంటే ఈరోజు వరకు కూడా షెడ్యూల్ పెట్టి ఉన్నాయి. అన్ని గిరిజన గ్రామాలని షెడ్యూలు గ్రామాలకు ప్రకటించాలనేసి, అలాగే గిరిజన షెడ్యూల్ గ్రామాలు ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా షెడ్యూల్ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనేసి, అలాగే అన్ని గిరిజన గ్రామాలకి రోడ్లు సౌకర్యం కల్పించాలనేసి, అలాగే ఈరోజు అన్నీ కూడా గిరిజనలో సాగు చేసినటువంటి భూములు, మూడు భూములు కానివ్వండి, ఇక్కడ అనుసరి భూములు అన్నీ కూడా సర్వే చేసి పట్టాలు ఇవ్వాలనేసి, అలాగనే గిరిజన ప్రాంతాల్లో ఈరోజు ప్రభుత్వం అన్నీ కూడా ఆన్లైన్ చెప్తూ ఉంది. కానీ ఎక్కడొక్కడ గిరిజన ప్రాంతాల్లో ఆన్లైన్ చేసుకోవడానికి సరైన సిగ్నల్స్ లేవు కాబట్టి గిరిజన ప్రాంతాల్లో వెంటనే టవర్లు నిర్మించాలనేసి ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఏరియా నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో చాలా పెద్ద వివాదం నడుస్తుంది. ఆ వివాదానికి తెరతీవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం ఉండడం వల్ల ఈ ప్రాంతంలో తెగల మధ్య చాలా పెద్ద ఎత్తున వైరుధ్యం ఉంది. దీన్ని పరిష్కారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. 1956లో రాష్ట్రపతి ప్రకటించిన గెజిట్ ప్రకారంగా ఏ గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మేము గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వం గతంలో ప్రకటించింది 50% జనాలు మించి ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా షెడ్యూల్డ్ ఏరియాలో చేర్పిస్తామని చెప్పి గతంలో టీఏసీలో తీర్మానం చేశారు. ఈ జిల్లా నుంచి గిరిజన మంత్రి గారు చైర్మన్గా ఉన్నారు, ఈ నియోజకవర్గం నుంచి రాజన దొరగారు టీఏసీ మెంబర్గా ఉన్నారు, అలాగే మొత్తం రాష్ట్రంలోని 7 గిరిజన ఎమ్మెల్యేలందరూ మెంబర్గా ఉన్నారు. వీళ్ళు టీఏసీలో తీర్మానం చేసిన తర్వాత ఆ టీఏసీ తీర్మానం ఏ స్థితిలో ఉందో కూడా కనీసం పర్యవేక్షించే బాధ్యత కూడా లేకుండా పోయింది. అందుకే టీఏసీ తీర్మానం అమలు చేయకుండా వాళ్ళు విస్మరించారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు షెడ్యూల్డ్ ఏరియాలో 100% ఉద్యోగులు స్థానిక గిరిజనులకు ఇవ్వాలని గతంలో ఉన్న జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టీఎస్లో పెట్టి చర్చించామని చెప్పి ప్రకటనలు ప్రకటించింది తప్ప ఈరోజు వరకు దాన్ని ఎక్కడ పరిష్కారం అనేది చూపెట్టలేదు. ఫలితంగా ఆదివాసీ ప్రాంతంలో గిరిజన హక్కులైన 170 షెడ్యూల్డ్ యాక్ట్, మన జీవో నంబర్ 3 లాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం వల్ల ఆదివాసీ ప్రాంతంలో అక్రమ మైనింగు, అలాగే భూ ఆక్రమణ అనేది విస్తారంగా ఇటీవల కాలంలో పెరిగింది. దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అది బాధ్యతరహితంగా వ్యవహరిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ప్రభుత్వం షెడ్యూల్డ్ ఏరియాతో పాటు నాన్ షెడ్యూల్డ్ ఏరియాకు అనుకుని ఉన్న పాచిపెంట, అలాగే సాలూరు ఏరియాలో గిరిజనుల భూములకు సంబంధించి సర్వేమెంట్ సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో ఆదివాసులకు ఇవ్వకుండా, సాగు చేస్తున్న ఆదివాసులకు ఇవ్వకుండా ఈరోజు నాన్ ట్రైబల్కి భూస్వాములు కట్టబెట్టడానికి పెద్ద ఎత్తున కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికే గిరిజనులు దాని మీద ఉద్యమం చేస్తున్నారు. గిరిజనులకు అనుకూలంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే చాలా తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు.